Hello friends, welcome to Homemaker Talent. Today, kunda biryani ni ye vidhanga prepare cheyalo perfect ga chustano chudandi. Chudandi, nenu ikkada 750 grams chicken ni ila pedda pedda pieces ga cut chesi pettukunanu. Deentloki taginanta salt add cheskondi. Half teaspoon pasupu. One teaspoon dhaniyal podi. Half teaspoon jilakara podi. Half teaspoon garam masala. One teaspoon biryani masala add cheskondi. One teaspoon karam, mee karam enta kavalo anta veskondi. Half teaspoon pachimichi paste, 2 tablespoon curd add cheyandi, perugu add cheskondi, 2 teaspoon allam velulli paste, mottam baga kalpandi. విధంగా బాగా కలుపుకోవాలి దీంట్లోకి హాఫ్ లెమన్ ఈ విధంగా పిండుకోండి లెమన్ వేసిన తర్వాత కొంచెం ఈ విధంగా కలుపుకోండి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేయండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్ ని పైన కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు మొత్తం బాగా కలియబెట్టండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు క్లీన్ ర్యాప్ తీసుకొని ఈ విధంగా ర్యాప్ చేసుకోండి లేదంటే పైన మూత పెట్టేసి ఫ్రిజ్ లో 1 అవర్ పాటు రెస్ట్ చేసేయండి 1 or 2 అవర్స్ వరకు బాగా మారినేట్ చేసుకోవాలి చికెన్ పీసెస్ ని అప్పుడే సాఫ్ట్ గా ఉంటాయి ఇప్పుడు 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టేసేయండి
నేను 3 కప్స్ ఆఫ్ రైస్ని తీసుకున్నాను, బాస్మతి రైస్ని. ఈ విధంగా 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టేసి దాంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. రైస్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, 1 3 ఏలకల్ని ఈ విధంగా ఒలుచుకొని వేసుకోండి. బిర్యానీ పువ్వు, ఒక 6-7 లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠి మొగ్గ యాడ్ చేసుకోండి. హోల్ బిర్యానీ స్పైసెస్ ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ పొడుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ విధంగా వాటర్ని ఉడికేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక కుండను తీసుకోవాలి. దీంట్లోకి 1 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ మీద కుండకు పెట్టకండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కుండను పెట్టాలి. పక్కనే రైస్ కుక్ అవుతుంది. రైస్ని 50% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి కొన్ని. హోల్ స్పైసెస్ని, బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా 50% కుక్ అయిపోయింది రైస్. దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. దీంట్లోకి టొమాటోస్ యాడ్ చేసుకోండి. నేను 1 టొమాటో ఇలా విధంగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. టొమాటోస్ మొత్తం మెత్తగా కుక్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఆ బౌల్లో కొంచెం వాటర్, మిల్క్ అయినా వాటర్ అయినా కొన్ని యాడ్ చేసుకొని దాంట్లోకి వేసుకోండి. ఆ వీడియో కట్ అయిపోయింది. ఒక టీ గ్లాస్ అంతా, చిన్న టీ గ్లాస్ అంతా మిల్క్ని యాడ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించండి. ఇప్పుడు 50% కుక్ చేసుకున్న రైస్ని దీంట్లో వేసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. దీని మీద కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసి నెక్స్ట్ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. నెయ్యి వేసుకోండి 1 టీ స్పూన్. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత టూ
టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. దీంట్లోకి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. దీని మీద పుదీనా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఆరెంజ్ ఫుడ్ కలర్, మిల్క్లో వేసి వేసాను ఎల్లో ఫుడ్ కలర్ వేసేసి అల్యూమినియం ఫాయిల్ వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని 30 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత నేను ఈ విధంగా పిండిని దీని మీద ఈ విధంగా వేసి దమ్ చేశాను. ఇప్పుడు ఆవిరి అనేది బయటికి పోకోకుండా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేద్దాము. మీకు ఏమన్నా అడుగు మాడిపోతుంది అనుకుంటే కింద తవా పెట్టుకోండి. చూద్దాము ఏ విధంగా రెడీ అయిందో. 30 to 35 మినిట్స్ వరకు కంపల్సరీగా స్లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు తీసి చూసాము ఎంతో ఈజీగా టేస్టీగా పాట్ బిర్యానీ, కుండ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.